మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటారు. అమాయకులను ముంచేయడానికి రోజుకో కొత్త దారులు వెతుకుతూ సక్సెస్ అవుతున్నారు కేడీలు. ఆన్లైన్ షాపింగ్ పై యువత క్రేజ్ చూపిస్తుండటంతో వారి క్రేజ్ ను కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇతర ఆన్లైన్ వెబ్సైట్ల పేరుతో యువతను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అరచేతిలో స్మార్ట్ ఫోన్, లెక్కలేనన్ని ఆఫర్లు, పోటాపోటీ ప్రకటనలు, కాలు బయట పెట్టకుండానే షాపింగ్. అందుకే ఆన్లైన్ షాపింగ్ కు రోజు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా యువతంతా షాపింగ్ కు వెళ్లడమే మర్చిపోతున్నారు. చేతిలో ఫోన్ పట్టుకుని ఆన్లైన్ షాపింగ్ యాపుల్లో చక్కర్లు కొడుతున్నారు. చివరికి లబోదిబో అంటున్నారు. ఓఎల్ఎక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ యాప్లకు విపరీతమైన క్రేజ్ ఉంది ఇప్పుడు. ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ అంతా వీటిపై మోజు పెంచుకున్నారు. వారు చూపుతున్న క్రేజ్ను కేడీగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ మాధ్యమాలే వేదికగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యాపార రాజధాని బెజవాడలో ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఓఎల్ఎక్స్, క్విక్కర్ లాంటి వెబ్సైట్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కొందరు అందులో తప్పుడు సమాచారం పెడుతున్నారు. ఆన్లైన్లో యూజ్డ్ ఫోన్లు, వాహనాల ఫోటోలు పెడుతున్నారు. అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్టు ఫోటోలు పెట్టి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరైనా అవి కొనాలని ఆసక్తి చూపిస్తే వారితో మాటా కలిపి ఇంకాస్త తక్కువ ధరకే అమ్ముతామని బుట్టలో వేస్తున్నారు. అందుకు ముందుగానే తమ పేటీఎం అకౌంట్ ద్వారా నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా నగదు పే చేసిన తర్వాత వస్తువు ఎప్పుడిస్తారని మెసేజ్ చేసినా అవతల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండడం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. చివరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబో అంటున్నారు బాధితులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆన్లైన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అతి తక్కువ రేటుకే అన్ని ఫీచర్ల ఫోన్లను ఆన్లైన్ యాప్లో చూడగానే యువత ట్రాప్లో పడిపోతున్నారు. ఎలాగైనా ఫోన్ కొనేయాలనే ఆతృతలో అవతలి వ్యక్తులు పెట్టిన సమాచారం నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. గుడ్డిగా అవతల వారు చెప్పిన మాయమాటలు నమ్మి పేటీఎం, ఇతర ఆన్లైన్ సైట్ల ద్వారా పేమెంట్ చేసేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. తర్వాత మోసపోయామని తెలుసుకుని స్నేహితులకు తెలిస్తే చిన్నబోతామని, తల్లిదండ్రులకు చెబితే మందలిస్తారని భయంతో కొందరు తమలో తామే కుమిలిపోతున్నారు. ఆయా వెబ్సైట్లు సైతం తమకు ఎలాంటి సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్లు జరభద్రం. మీ జేబులు గుల్ల చేయడానికి, మీ పర్స్ ఖాళీ చేయడానికి కేటుగాళ్లు రెడీగా ఉన్నారు. ఆఫర్లంటూ టెంప్ట్ చేసేస్తారు. ఆన్లైన్లో ఐటమ్స్ ను కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకపోతే మీరు మోసపోవడం పక్క. ముఖ్యంగా యువత, విద్యార్థులే టార్గెట్ గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సో ఆన్లైన్ షాపింగ్ తో కాస్త బీ కేర్ఫుల్. మొబైల్, వెహికల్ ఐటమ్ ఏదైనా ఆన్లైన్లో యాప్ల్లో కొనడమే ఇప్పుడు ఫ్యాషన్ అయింది. దీనిని ఆసరాగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు కంత్రి కన్నింగాళ్లు. బెజవాడకు చెందిన ఓ యువకుణ్ణి బుట్టలో వేశారు కొందరు కంత్రీలు. ఓఎల్ఎక్స్ లో 95,000 రూపాయల విలువ చేసే ఐఫోన్ ఎక్స్ కేవలం 28,000 రూపాయలకు అమ్మకానికి ఉన్నట్లు పోస్టింగ్ను గుర్తించిన యువకుడు అందులో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి అవతల వ్యక్తిగా డీల్ కుదుర్చుకున్నాడు. అవతల వ్యక్తి జెన్యునా కాదా అని తెలుసుకోకుండానే మొబైల్ కోసం అతడు చెప్పిన విధంగా పేటీఎం ద్వారా మొదట 5,000 రూపాయలు పే చేశాడు. తర్వాత డెలివరీ కోసమంటూ అవతల వ్యక్తి కోరగానే 20,000 రూపాయలు పేటీఎంలో పే చేశాడు. మళ్లీ డెలివరీ కోసమంటూ మరో 5,000 పే చేయాలంటూ డిమాండ్ చేయడంతో యువకుడికి అనుమానం వచ్చి ఇప్పటికే 25,000 రూపాయలు పే చేశానని, ఫోన్ ఇవ్వకుంటే తన డబ్బులు తనకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతే, ఆ రోజు నుంచి అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ కరువైంది. దీంతో మోసపోయానని గుర్తించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. మహిళలు సైతం ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా భారీగా మోసాలకు గురవుతున్నారు. విజయవాడలోని ఓ మహిళ కాలక్షేపంగా మొబైల్లోని యాప్లను చూస్తూ అనుకోకుండా క్లబ్ ఫ్యాక్టరీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. అందులోని ఇయర్ ఫోన్స్ చూసి వాటిని బుక్ చేసింది. వెంటనే ఆన్లైన్లో 500 రూపాయలు చెల్లించింది. అయితే ఎన్ని రోజులైనా ఇయర్ ఫోన్స్ రాకపోవడంతో ఆమె ఆ కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేసి మనీ రిటర్న్ చేయాలని అడిగింది. దీంతో అవతల వ్యక్తి ఆమె డెబిట్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ చెప్తే
డబ్బులు వాపసు చేస్తామని నమ్మించాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ డెబిట్ కార్డు వివరాలన్నీ ఇచ్చేసింది. అక్కడితోనే ఆగక డబ్బులు వేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలని కోరగా ఓటీపీ నెంబర్ చెప్పేసింది. అంతే క్షణాల్లో ఆమె అకౌంట్ నుంచి 65,000 రూపాయలు మాయమైపోయాయి. ఏమైందని ఆ వ్యక్తికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలిసిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఫేస్బుక్లో మనీ మేక్ మనీ అనే యాప్ ద్వారా మోసపోయాడు. స్టాక్ మార్కెట్, ఫారెస్ట్ మార్కెట్, కమ్యూనిటీ ట్రేడింగ్ల ద్వారా అధిక వడ్డీ లభిస్తుందని ఓ వ్యక్తి చెప్పగానే అత్యాశకు పోయిన కానిస్టేబుల్ 640,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టేశాడు. ఆ తర్వాత తెలిసింది తనతో పెట్టుబడి పెట్టమని చెప్పిన వాడు ఓ చీటరని తెలిసి లబోదిబోమన్నాడు. ఇలాంటి రకరకాల యాప్ల ద్వారా తెలిసి తెలియక బుక్ చేసి మోసపోతున్నారు. కొన్ని విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు మరి అలాగే గవర్నమెంట్ ఇలాంటి ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు, మింట్రాలు ఈ ఫేస్బుక్ యాప్ల్ని కాస్త చట్టబద్ధంగా చేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. నా పేరు మాధవరావు, భవానీపురం, విజయవాడ. ఆన్లైన్ వెబ్సైట్లలో నిజానిజాలు తెలుసుకోకుండా అవతల వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించొద్దని విజయవాడ సైబర్ క్రైమ్ సిఐ కాగిత శ్రీనివాసరావు వినియోగదారులను మరోసారి హెచ్చరించారు. ఆన్లైన్లో ఇప్పటివరకు మన ఏపీలో రిపోర్ట్ అయ్యే కేసులు ఓటీపీ కేసులు, నాన్ ఓటీపీ కేసులు, వెబ్సైట్లో వివిధ రకాలైనటువంటి పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఫస్ట్ మీరు చేసే పని ఏంటిది, దాంట్లో ఉన్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని కరెక్ట్గా కనుక్కొని అది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ బ్రాంచింగ్ చేయడం కానీ ఆన్లైన్ పర్చేస్ చేయడం కానీ చేయాలి. ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా, ఎన్నో సూచనలు చేస్తున్నా మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వినియోగదారులు ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించనంత కాలం మోసపోతూనే ఉండాల్సి వస్తుంది. ఆన్లైన్ షాపింగ్ మోజులో, ఆఫర్ల క్రేజులో ముఖపరిచయం లేని వ్యక్తుల మాయమాటలు నమ్మి మోసపోతున్న నేటి వినియోగదారులు ఇకనైనా ఆన్లైన్ షాపింగ్ ద్వారా మోసాలకు గురి కాకుండా ఉండాలంటే అధికారులు ఏవైతే చెప్తున్నారో ఆ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంకట్ ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.